ఫ్రెండ్స్, టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2021కి సంబంధించి ఇప్పుడే లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో ఈ ఇంటర్ రిజల్ట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో రికార్డుల ఆధారంగానే ప్రాక్టికల్స్ మార్కులు అని చెప్పి ఇక్కడ మెయిన్ టైటిల్తో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చిందండి. ప్రస్తుతం సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్కు స్టూడెంట్లు పోయిన ఏడాదే ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ అయితే రాశారు, కేవలం సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మాత్రమే జరగలేదు. సో దీంతో ఫెయిల్ అయిన వాళ్ళందరినీ కూడా మినిమం మార్కులతో ప్రభుత్వం అయితే పాస్ చేయడం జరిగింది. అయితే ఈసారి చూసుకున్నట్లయితే జూన్లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ సాధ్యం కాకపోతే జూలై ఫస్ట్ వీక్ వరకు వేచి చూడాలని సర్కార్ భావిస్తుంది. సో సిబిఎస్ఈ బోర్డు తీసుకునే నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా అనుకుంటూ ఉంది. అయితే ఒకవేళ జూన్ జూలైలో పరీక్షలు ఒకవేళ పెట్టడం కుదరకపోతే ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్కి వచ్చిన మార్కుల ఆధారంగానే సెకండ్ ఇయర్ మార్కులు వేయాలని సర్కారు మరొక ఆలోచన చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్ బోర్డు ఇచ్చే మార్కులపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే వారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. సో మనకి యాక్చువల్గా మనకి ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేయడం జరిగింది. ఒక సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జూన్ కానీ జూలైలో కానీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వీటికి పెట్టడం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం సాధ్యం కాకపోతే ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగానే సెకండ్ ఇయర్ మార్కులు కేటాయించాలని ప్రభుత్వం అయితే భావిస్తుందండి. అయితే సైన్స్ స్టూడెంట్స్కు ప్రాక్టికల్ మార్కులను కూడా వారి రికార్డుల ఆధారంగా వేయనన్నట్లు సమాచారం అయితే వచ్చింది. సో ఈ ఏడాది ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ కూడా ఎత్తివేయడంతో పెద్దగా ఇబ్బందులు ఉండవని చెప్పి ఆఫీసర్లు అయితే భావిస్తున్నారు. సో ఇది నిజంగా ఎలాగైనా జరిగితే చాలంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి విద్యార్థులకు. మనకి ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ కానివ్వండి, తర్వాత బీఎస్సీ కానివ్వండి గ్రూప్స్ ఉంటాయి కదా, సో ఈ గ్రూప్స్ తీసుకున్న వారికి సైన్స్ స్టూడెంట్స్కు ప్రాక్టికల్ మార్కులకు వారి రికార్డుల ఆధారంగానే వెళ్ళినట్లు సమాచారం అయితే వచ్చింది. సో ఇది నిజంగా ఆనందించదగిన విషయం. సో ఎలాగో ఇంటర్ మార్కుల వెయిటేజీ కూడా ఎంసెట్లో తీసివేసారు కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండవని ఆఫీసర్లు అంటున్నారు. సో అయితే ఒకవేళ పరీక్షలు పెట్టాలని భావిస్తే స్టూడెంట్స్కి కనీసం 15 రోజుల ముందుగానే గడువిస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. సో ఈ 15 రోజుల్లో ఎగ్జామ్స్ నిర్వహణ ఏర్పాట్లు కష్టమేనని అధికారులు కూడా చెప్తున్నారు, దీంతో పరీక్షలు ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా